రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇటు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు ఆసక్తిగా పాఠశాలలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బెజవాడ బుజ్జమ్మ బాలిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాలకు వచ్చే విద్యార్థులకు శానిటైజేషన్ స్క్రీనింగ్ టెస్ట్ చేశామన్నారు. ప్రతి రూములో కేవలం 20 మంది విద్యార్థులకు అనుమతి ఇచ్చామన్నారు. కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తున్నామన్నారు. అంతేకాక తమ పాఠశాలలో ప్రముఖంగా టాయిలెట్ సమస్యలు ఉన్నాయని, విద్యార్థులు టాయిలెట్ కి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారన్నారు. నాడు నేడు కార్యక్రమంలో టాయిలెట్ల సమస్య తీరుతుంది అనుకుంటే టాయిలెట్స్ సమస్య అలానే ఉండిపోయిందన్నారు. తమ పాఠశాల పక్కన ఉన్న స్థలాన్ని ఇటీవలే విరాళాలు స్వీకరించి 2 లక్షల రూపాయలు ఇచ్చామన్నారు. స్థలాన్ని పూర్తిగా పాఠశాల ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఇంకా 2 లక్షల రూపాయలు కావాలన్నారు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ఇటు విద్యార్థులకు టాయిలెట్లు కట్టుకునేందుకు ప్లే గ్రౌండ్ కు కూడా ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే నాడు నేడు ద్వారా పాఠశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందరికి చేసి క్లాస్ రూమ్లోకి పంపిస్తున్నాము. కోవిడ్ నామ్స్ ప్రకారము ప్రతి క్లాస్ రూమ్కి మ్యాక్సిమం 20 మెంబర్స్నే కూర్చోబెడుతున్నాము. బెంచికి ఒక్కరినే కూర్చోబెడుతున్నాము. ఎక్కువ మంది పిల్లల సెక్షన్కి మాకు మినిమమ్ 50 మెంబర్స్ తక్కువ ఏ సెక్షన్ లేదు. అయినప్పటికీ ఒక్కొక్క సెక్షన్ని 2 రూములకి డివైడ్ చేసి 20 మెంబర్స్నే రూమ్కి అలాట్ చేయడం జరిగింది. రూమ్స్ మాకు చాలా డెఫిషియెంట్గా ఉన్నాయి. అయినా ఉన్న వసతులతోనే ఉపయోగించుకుంటూ కోవిడ్ నామ్స్ని ప్రోటోకాల్స్ పాటిస్తున్నాము. అయితే మా పాఠశాలకి ప్రధానమైనటువంటి సమస్య టాయిలెట్స్. మా పాఠశాల నాబార్డు కింద శాంక్షన్ అయ్యి 1.8 కోట్లతోటి వర్క్ జరుగుతుంది. న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అయింది. దానికి ఇంకా ప్లాస్టింగ్ వర్క్ అయిపోతే విత్ ఇన్ డేస్లో మాకు ఆ బిల్డింగ్ను కూడా మా ఉపయోగంలోకి తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. కానీ ప్రధానమైనటువంటి టాయిలెట్ సమస్య మమ్మల్ని 3 ఇయర్స్ నుంచి ఆ స్థలము లేక టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ జరగలేదు. ఆ స్థలం కోసము చాలా ఎమ్మెల్యే గారి దగ్గరికి, లోకల్ లీడర్స్ దగ్గరికి, అందరి దగ్గరికి నిరంతరముగా ఆ స్థలం కోసం కృషి చేస్తూనే ఉన్నాను. ఇదిగో చేస్తాము అంటూనే ఇప్పటికీ ఆ స్థలం యొక్క సమస్య మాకు తీరలేదు. అందువల్ల ఇప్పుడు ఇంకా స్థలానికి డొనేషన్స్ సేకరిస్తున్నాము. ఆ స్థలం కలిగినటువంటి తిప్పగుంట వేణుగోపాల్ రెడ్డి గారు 15 లాక్స్ 20 లాక్స్ అమ్మేటటువంటి 36 ఎకరాల స్థలాన్ని పాఠశాలకి మినిమం 4 లాక్స్ అన్నా ఇవ్వండి, మా 4 లాక్స్ స్థలం ఇస్తానని మాకు చెప్పడం జరిగింది. ఆ 4 లాక్స్ కోసము డొనేషన్స్ సేకరిస్తున్నాము. ఇప్పటికే 2 లాక్స్ డొనేషన్స్ సేకరించడం జరిగింది. మిగిలిన 2 లాక్స్ డొనేషన్స్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మంత్ ఎన్నింటి కల్లా 4 లాక్స్ అమౌంట్ అతనికి ఇచ్చి ఆ స్థలాన్ని పాఠశాలకి స్వాధీనం చేసుకొని అత్యంత త్వరగా ఆ స్థలంలో మా పాఠశాలకు అవసరమైనటువంటి టాయిలెట్స్, ఓవర్ వాటర్ ట్యాంకు, తర్వాత మోటార్స్, అలానే పాఠశాల పిల్లలకు అవసరమైనటువంటి వాష్ మెషిన్లు, సైకిల్ స్టాండ్లు అన్నీ కట్టించుకోవడానికి మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అకాడమిక్ ఇయర్ అంతా ఈ థర్డ్ వేవ్లో కోవిడ్ బారిన పడకుండా పిల్లలందరినీ ప్రొటెక్ట్ చేస్తూ మా పాఠశాల పిల్లలు, టీచర్స్ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ అకాడమిక్ ఇయర్ సునాయాసంగా సంతోషంగా జరగాలని, మా పిల్లలు ఎన్ఎంఎంఎస్ కానీ 10th కానీ అన్ని రిజల్ట్స్లోనూ ఈ నియోజకవర్గంలోనే మేము టాప్లో ఉన్నాము, అదేవిధంగా ప్రథమ స్థానం కొనసాగాలని కోరుకుంటూ దేశంలోని అన్ని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పాఠశాలలు పునఃప్రారంభించడం జరిగింది. ఈ థర్డ్ వేవ్లో పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తూ టీచర్స్ అంతా కూడా టీచింగ్ కొనసాగించాలని పిల్లలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు ఇస్తాను.